వికారనామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలములలో భాగంగా ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి డిసెంబర్ మాసం యొక్క ప్రతికూల అనుకూల అంశాలను గ్రహస్థితుల ఆధారంగా చూస్తే డిసెంబర్ మాసం ప్రతికూలమైన మాసంగా ఈ ధనస్సు రాశి వారికి చెప్పాలి. అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారాలలో రాణింపు లేకపోవటం, అనవసరమైనటువంటి కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి వారు. ఆర్థికంగా కొంతమేర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. మీకు అన్ని రకాలుగా సహకారం లభించకపోవటం జరుగుతుంది ఈ మాసంలో. ఎవరి నుంచి సహకారం ఆశించినా అది లభించక చాలా వరకు మనో దుఃఖానికి మీరు కారణమై వారి సహకారం లభించలేదనేటువంటి ఆ దుఃఖంతో ఇంకొంతమేర నష్టపోయే అవకాశం ఉంది. ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతికూలత భార్యాభర్తల మధ్య కానీ సంతానంతో కానీ కూడా కనిపిస్తూ ఉంది. బంధుమిత్రులతో విరోధాలు కనబడుతూ ఉన్నాయి. స్నేహితుల నుంచి సరైన సహకారం సరైన సమయంలో అందక నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమేర మరి వృత్తి వ్యాపారంలో ఉండేటువంటి వారికి గృహంలో ఏదైనా ఇబ్బందులు కలగటం లేదా గృహ మార్పులు సంభవించే అవకాశం తెలుస్తూ ఉంది. ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో మీకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడతాయి. అనవసరంగా ఎవరిని పడితే వారిని నమ్మి వారి చేతిలో ధనాన్ని ఉంచటం కానీ ధనాన్ని మీరు పెట్టుబడిగా పెట్టడం కానీ ఈ మాసంలో చేయకపోవటం మంచిది. ఈ మాసంలో ఒకవేళ చేస్తే దాని ప్రభావం మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి భావన మాత్రమే కలిగిస్తుంది, కానీ చివరికి నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ప్రయాణంలో ఎందు కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు అయ్యేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తరచూ ఈ మాసంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా కానీ అలాగే మీరు వృత్తి వ్యవహార వ్యాపారాదులలో కానీ ఈ మాసము మీరు అనుకున్నంత చక్కటి మాసం కాదు. కొంతమేర నష్టాన్ని మీరు చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ఈ మాసంలో మీరు చేసేటువంటి నిర్ణయాలు కొంత వాయిదా వేసుకొని తర్వాత మాసానికి మార్చుకుంటే గనక ఈ మాసంలో కొన్ని నష్టాలను మీరు చవి చూడకుండా వాటిని పక్కకి నెట్టివేయవచ్చు. అలాగే మంచి దేవతారాధనను చేస్తూ ఉండండి, శివాలయ సందర్శనం చేస్తూ ఉండండి రాశివారు. ముఖ్యంగా మీకు జన్మంలో ఉండేటువంటి గ్రహస్థితుల రీత్యా కానీ ఏదైతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందో ఆరోగ్యపరంగా కానీ మీకు శారీరకంగా కానీ వాటి నుండి కొంత వేరు వరకు శాంతిని పొందవచ్చు. అలాగే ముఖ్యంగా మీరు చేసేటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో, మీరు వృత్తిలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగాలలో ఉన్నా మీరు చేసే కార్యం ఏదైతే ఉందో అవి చాలా వరకు ఈ మాసంలో అవసరమైనంత వరకు మాత్రమే చేయవలసిందిగా మీరు గుర్తించాలి. అనవసరంగా ఏదైనా చేసి తొందరపడి ముందుకు వెళదామనో లేకపోతే ఎదిగే ప్రయత్నంలో ఒక మంచి మరి అడుగుని ముందుకు వేద్దామనో మీరు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే గనక అది మీకు ప్రతికూలమై ఇబ్బందులను కలిగిస్తుంది. తోటి వారి నుంచి సూటిపోటుల మాటలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేయండి. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, మీరు ఏదైనా స్థలము గృహము ఈ మాసంలో ఏదైనా మార్పు చేయాలన్నా దానిని అమ్మదలిచినా ఈ మాసంలో వాయిదా వేయటం మంచిది. లేదా అతి చౌకగా ఆ స్థలాన్ని మీ నుంచి లాగివేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుకూలమైనటువంటి మాసం కాదు కాబట్టి మీకు కూడా ఒత్తిడికి తలొగ్గి చాలా వరకు నష్టంతో ఆ వ్యవహారాన్ని పూర్తి చేయవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు కొంత వాయిదా వేసుకొని అనుకూలమైనటువంటి మాసంలో పెట్టుకొని తగిన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ముఖ్యంగా అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ఏ పని చేసినా 4 సార్లు ఆలోచించి చక్కటి నిర్ణయంతో ముందుకు వెళితే కొంతమేర నష్టాన్ని మీరు చక్కగా మీ వ్యక్తిగత శ్రద్ధతో దూరం చేసుకోవచ్చు. ఆ విధంగా కొంతమేర నష్టాన్ని దూరం చేసుకుంటూ ఆలోచన శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ధనస్సు రాశి సంపూర్ణం.